స్కాట్లాండ్ దేశంలో ఒక గొర్రెల కాపరు ఉండేవాడు. అతడు ఒక కొండ ప్రాంతంలో గొర్రెలను మేపేవాడు. ఆయన వెళ్లే మార్గంలో ఒక రైల్వే ట్రాక్ ఉండేది. అది వర్షాకాలం అయినందున ఆ గొర్రెల కాపరి చాలా కాలం తన గొర్రెలను ఆ కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళలేదు. వర్షాకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆ గొర్రెల కాపరి ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా ఆ రైల్వే ట్రాక్ పాడైపోయినట్టు కనిపించింది. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ మార్గం గుండా రైలు నడవడం లేదేమో అనుకొని ఆ మార్గము దాటి ఆ మార్గానికి సమీపంగా ఉన్న లోయలో గొర్రెలను మేపుతున్నాడు. ఇంతలోనే అతనికి ట్రైన్ శబ్దం వినపడింది. ఆయనకు ట్రాక్ పాడైపోయిన విషయం గుర్తుకొచ్చి పరిగెత్తుతూ వచ్చి ట్రైన్ వచ్చే మార్గంలో నిలబడి ఆ ట్రైన్ ఆపమని ట్రైన్ డ్రైవర్కి చేతులూపుతూ సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ ట్రైన్ దగ్గరగా వచ్చేంత వరకు ట్రైన్ డ్రైవర్ ఆ గొర్రెల కాపరిని గమనించలేదు. గొర్రెల కాపరి కనిపించగానే ట్రైన్ ఆపే ప్రయత్నం చేశాడు, కానీ ట్రైన్ ఇంజన్ గొర్రెల కాపరి మీదకి వెళ్ళిపోయింది. ఆయన రక్తపు మడుగులో చనిపోయి ఆ ట్రాక్ మీద పడిపోయాడు. అయితే ట్రైన్లో ఉన్న ప్రయాణికులంతా దిగి వచ్చి ట్రైన్ ట్రాక్ పాడైపోయి ఉండడం చూసి ట్రైన్ డ్రైవర్ని అక్కడున్న ప్రయాణికులంతా ఆయనను అభినందించడం మొదలుపెట్టారు. కానీ ఆ డ్రైవర్ మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ఆ ప్రయాణికులు అడిగితే ఆ గొర్రెల కాపరి శవాన్ని చూపించి ఆయన ప్రాణత్యాగం చేయడం వలన ఈరోజు మనం అందరం బ్రతికాం. ఒకవేళ ఆయన ప్రాణత్యాగం చేయకపోతే, ఆయన ఒకవేళ మన కోసం మరణించకపోతే మనం ఈరోజు చనిపోయి ఉండాల్సిన వారం అని చెప్పి అక్కడున్న ప్రజలందరితో చెప్పాడు. ప్రియులారా, ప్రియమైన స్నేహితులారా, ఆ గొర్రెల కాపరిలాగానే నువ్వు నేను బ్రతకడం కోసం మన స్థానంలో ఇంకొక ఆయన చనిపోయాడు. మనల్ని మరణం నుండి నిత్య జీవంలోకి నడిపించాలని మన పాపములను తనపైన వేసుకొని కలువరి శిలువ పైన ఒక భయంకరమైన మరణమును అనుభవించాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. అందుకే తన ప్రేమకు గుర్తుగా తన శిలువ మరణాన్ని మన ముందుంచాడు. ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ లాంటిది కాదు. ఈ లోక ప్రేమ నాకేమిస్తావని అడుగుతుంది. నీ దగ్గర ధనముంటే, బలగముంటే, నీ దగ్గర ఆస్తిపాస్తులుంటే నీ దగ్గరకు వస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది, లేదంటే వదిలేస్తుంది. అయితే ఆయన ప్రేమ ఏ దోషంలోనూ లెక్క చేయని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆయన ప్రేమ ఉప్పొంగని ప్రేమ. ఆయన ఎవరో కాదు, మన కొరకు, మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లరా, ఆయన ప్రేమ గురించి ఒక కవి ఇలాగ రాశాడు, ఆకాశాన్ని ఒక పుస్తకంగా చేసి భూమి మీద ఉన్న సముద్రాలన్నీ అన్నింటిలో ఉన్న నీటంతటిని సిరాగా చేసి దేవుని ప్రేమను గూర్చి రాయడం మొదలు పెడితే ఆకాశం నిండిపోతుంది, భూమి మీద ఉన్న నీరంతా అయిపోతుంది, కానీ దేవుని ప్రేమను గూర్చి రాయడం కొంచెమైనా పూర్తి కాదని అన్నాడు. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా మనకు దొరకదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకొరకే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను నువ్వు నేను రుచి చూడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రేమను రుచి చూడాలని ఆశపడితే యేసయ్య దగ్గర రా, ఆ ప్రేమ రుచి చూడు. అందులో ఉన్న మాధుర్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుడు నిన్ను దీవించునుగాక.